పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అశ్వర్రావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా తెలుగు వెలుగు బస్సు డివైడర్ను ఢీకొట్టి జిల్లేరు వాగులో బోల్తా పడింది ఆ సమయంలో బస్సులో నలభై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు వారిని దగ్గరలోని జాలర్లు స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు అయినా అప్పటికే ఊపిరి ఆడక ఏడుగురు మరణించారు గాయపడిన మిగతా వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు బస్సులో నలభై ఏడు మందికి పైగా ప్రయాణికులు ఉండడం ఓవర్లోడ్తో ఉండడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు